హాయ్ అండ్ హలో వెల్కమ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్ఐటి అమీర్పూర్ గురించి తెలుసుకుందాం. అమీర్పూర్ కూడా చాలా ఫేమస్ ఎన్ఐటి. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సౌత్ వాళ్ళకైతే చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి చాలామంది అయితే వెళ్ళరు. చాలా శాతం అయితే మనకి ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి ఈస్ట్ ఇండియా సైడ్ చాలా ఈస్ట్కు ఉండే దానికంటే ఇది కొంచెం బెటర్. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్, ఇది కూడా అక్కడనే నార్త్ సైడ్ కాబట్టి చాలామంది అయితే వెళ్ళడం లేదు ఇక్కడ సౌత్ నుంచి. ఓన్లీ మన నార్త్ వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. అండ్ ఫుడ్ విషయంలో కానీ చాలా విషయాలలో మనకి ప్రాబ్లం అనేది జరుగుతుంది, ఎందుకంటే ఫుడ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనం అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా న్యూ వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎన్ఐటి హమీర్పూర్, ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఫస్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్లేస్మెంట్స్ రికార్డ్ విషయానికి వచ్చినట్టయితే బ్రాంచెస్, ఫస్ట్ మనం బ్రాంచెస్ చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ అంటే 5 ఇయర్స్ ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి కోర్సులో కూడా ఒకదానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒకదానికి ఒకదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైన దాంట్లో, మీకు నచ్చిన దాంట్లో అండ్ మీకు కరెక్ట్గా వెళ్ళాలి, నేను ఖచ్చితంగా ఎన్ఐటీలో చదవాలంటే ఖచ్చితంగా మంచి బ్రాంచ్ చూసుకొని అయితే వెళ్ళాలని నా సజెషన్ అంతే. అండ్ నెక్స్ట్ మనకి ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చినట్టయితే సిఎస్సిలో 80% ప్లేస్మెంట్ ఉంది. అండ్ 111 స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయితే 88 ప్లేస్ అయ్యారు. అండ్ 91 జాబ్ ఆఫర్స్ అయితే వచ్చింది. అండ్ మనకి దీనికంటే బాగా 5 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్లో చాలా మంచి ప్లేస్మెంట్, 80% ప్లే 81 అప్రాక్సిమేట్లీ 80.5% ప్లేస్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విషయానికి వచ్చినట్టయితే 90% ప్లేస్మెంట్ ఉంది. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో 85%. ఇలా చాలామంది స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ 2021లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 96.81%. మీకు ఒక డౌట్ రావచ్చు, దీంట్లో ఇంతగానం ఉంది మరి ఇక్కడ 79.28 ఎందుకు ఉందంటే ఇక్కడ ఇంకా ప్లేస్మెంట్స్ కొనసాగుతున్నాయి, ఇంకా అవుతున్నాయి. అండ్ టోటల్ రికార్డ్ కాదు ఇది, ఓన్లీ హాఫ్ రికార్డు. హాఫ్ అంటే 60-70% మధ్యలో ఉంటుంది కాబట్టి టోటల్ అయిన తర్వాత ఇది కూడా అబో 90 or 85% అయితే ఖచ్చితంగా ఉంటుంది సిఎస్సిలో ప్లేస్మెంట్ వచ్చేసి. అండ్ మనం రిక్రూటర్స్ విషయానికి వచ్చినట్టయితే బ్లూంబర్గ్, ఎఫ్కాన్స్, అశోక్ లేలాండ్, గోద్రేజ్, ఐబిఎం, మారుతి సుజుకి, ఒరాకిల్, శాంసంగ్, ఇలా చాలా కంపెనీస్ అయితే ఈ కాలేజ్ని కాలేజీలో రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. రిలయన్స్ కంపెనీ, జేపీ మోగన్, విప్రో, చాలా కంపెనీస్ అయితే వీళ్ళకి టాప్ రిక్రూటర్స్గా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరూ కాలేజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సెర్చ్ చేసేది హాస్టల్స్ గురించి. అండ్ హాస్టల్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అండ్ మన ఫ్యాకల్టీ హాస్టల్ కూడా ఇక్కడ ఉన్నది. టోటల్గా 13 హాస్టల్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ దాంట్లో ఒకటి ఫ్యాకల్టీ హాస్టల్ అండ్ 4 గర్ల్స్ హాస్టల్స్ అండ్ మిగిలిన 8 బాయ్స్ హాస్టల్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి హాస్టల్ వ్యూ కూడా ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 8 హాస్టల్ ఫర్ బాయ్స్, 4 హాస్టల్ ఫర్ గర్ల్స్ అండ్ 1 ఫర్ ఫ్యాకల్టీ అని. ఇంత నీట్గా అండ్ క్లియర్ అండ్ కామ్గా ఉన్నాయి హాస్టల్స్. అండ్ హాస్టల్స్లో ఫీజు వచ్చేసి ఫస్ట్ సెమ్కి అయితే ఖచ్చితంగా 60,000 వరకు అయితే అవుతుంది. అంటే ఇప్పుడే మీరు జాయిన్ అవ్వబోతున్నారంటే ఖచ్చితంగా 60-65,000 మధ్యలో అవుతుంది. అండ్ ఒకవేళ మీరు తర్వాత యావరేజ్గా చూసుకుంటే 50,000 అయితే ఖచ్చితంగా పడుతుంది మనకి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ. అండ్ ఫీ వేవర్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 0 ట్యూషన్ ఫీ అండ్ ఓబీసీ
ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ వారికి బిలో 1 లాక్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 లాక్ ఉంటే మీకు 0% జీరో ఫీ ఉంటుంది ట్యూషన్ ఫీ అండ్ అబోవ్ 1 లాక్ అండ్ బిలో 3 లాక్స్ దీని మధ్యలో ఉంటే బిట్వీన్ 1 to 3 మధ్యలో ఉంటే మీకు వచ్చేసి 3/4 అనేది మాఫీ అవుతుంది అండ్ 1/4 ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది అండ్ దీంట్లో ఎలిజిబుల్ కానీకి 2 రౌండ్స్ ఉన్నాయి ఒకటి ఏమో జోసా రౌండ్ అండ్ అనదర్ రౌండ్ ఈజ్ సీసాబ్ రౌండ్ అండ్ మీకు ఏ బ్రాంచ్ వచ్చినా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆ 2 రౌండ్స్లో ట్రై చేయండి చివరి వరకు ట్రై చేసి వెళ్ళండి అండ్ జోసా రౌండ్ గురించి కానీ సీసాబ్ గురించి కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను ప్లేలిస్ట్లో చూడండి ఖచ్చితంగా వీడియో చూసి దాని ప్రకారం మీరైతే ఆప్షన్స్ ఇవ్వండి ఆ విధంగానే వస్తుంది ఆప్షన్స్ కూడా ఆల్రెడీ చాలామంది ట్రై చేయడం అనేది జరిగింది అండ్ ఆ విధంగానే ఆప్షన్స్ ఇవ్వాలి ఇస్తే మీకు ఛాన్స్ ఉంటుంది సీట్ రావడానికి అల్యూమిని నెట్వర్క్ కూడా చాలా టాప్ అది ఏ ఎన్ఐటీలోనైనా అల్యూమిని నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి కాలేజ్కి ఉంటుంది అల్యూమిని నెట్వర్క్ అండ్ ఈ కాలేజీలో కూడా అల్యూమిని నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మనకి అల్యూమినీకి వచ్చేసి 6796 మెంబర్స్ అయితే ఉన్నారు అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ విధంగా అల్యూమినీ నెట్వర్క్ ఉంటే చాలా స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్ ఉంటే ప్లేస్మెంట్లు కూడా చాలా పర్సంటేజ్ వరకు ఇంక్రీజ్ అవుతాయి ప్లేస్మెంట్ పర్సంటేజ్ అండ్ ప్లేస్మెంట్స్ మనకి ఎన్ఐటీస్లో ఐఐటీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు స్పోర్ట్స్లో కూడా చాలా బాగా ఎంకరేజ్మెంట్ అనేది మనకు లభిస్తుంది నేషనల్ వైడ్గా అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మనం వెళ్ళొచ్చు ప్రతి కాలేజీలో ఉంటుంది కానీ దీంట్లో ఏంది గొప్ప అని మీరు అడగవచ్చు అండ్ దానికి వచ్చేసి ఏంటంటే దీంట్లో ఫెసిలిటీస్ కానీ అండ్ ఎక్విప్మెంట్స్ కానీ చాలా వరకు చాలా ఉంటాయి అండ్ ఆల్రెడీ చాలామంది రిప్యూటెడ్ ప్లేయర్స్ కూడా ఉంటారు అండ్ వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని మనం ఆ గైడెన్స్ ఫాలో అయ్యి వెళ్ళొచ్చు అండ్ వేరే దేంట్లో కూడా ఉంటారు కదా అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50% ఉంటే దీంట్లో 70% వరకు ప్లేయర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అండ్ ఎవ్రీ వీడియోలో ప్రొవైడ్ చేసినట్టు కాంటాక్ట్ డీటెయిల్స్ లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను కదా అండ్ ఈ విధంగా ఇగో ఇక్కడ మీకు ఎన్ఐటి అమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్ పిన్ నెంబర్ 177005 ఇండియా అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఈమెయిల్ ఐడి registrar@nithh.ac.in ఫ్యాక్స్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇది ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా చూసుకోండి అండ్ మీకు ఏమైనా వీడియో రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్